Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లో వారాంతరంలో ఫ్లాట్గా ముగిశాయి. అయితే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పరంగా చూస్తే మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా నమోదైంది. ఇక వచ్చే వారం మార్కెట్లని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు ఈ వారంలో ఎక్కువ సెషన్లు నష్టాల బాటలో నడిచాయి. అయితే ఓవరాల్గా మాత్రం సెన్సెక్స్ 0.5%, నిఫ్టీ 0.5% లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ 1.2% పెరగ్గా జూనియర్ నిఫ్టీ మాత్రం 0.1% నష్టపోయింది. మిగిలిన రంగాల షేర్లలో పిఎస్యు బ్యాంక్ సెక్టార్ 1.5%, ఆటో సెక్టార్ 1% లాభపడ్డాయి. నిఫ్టీ ఇన్ఫ్రా 1% లాభపడగా నష్టపోయిన రంగాల్లో మిడ్క్యాప్ ఇండెక్స్ 0.3%, ఫార్మా 1.3% ఉన్నాయి. ఈ వారం అత్యధికంగా మెటల్ రంగ సూచి 5% నష్టపోవడం గమనార్హం. నిఫ్టీ గెయినర్ల విషయానికొస్తే బాష్ 7.57% లాభపడింది. ఎస్ బ్యాంక్ 3.32%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.81%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.64%, భారతీ ఎయిర్టెల్ 2.46%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.40% లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్లు చూస్తే ఐడియా సెల్యులర్ అత్యధికంగా 5.70% నష్టపోయింది. టెక్ మహీంద్రా 5.54%, టాటా స్టీల్ 5.52% పతనమవగా హిందాల్కో 5.51%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 5.41% నష్టపోయాయి. నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీ చేతులు మారుతోందా? చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ ఎన్ఎఫ్సిఎల్ను టేకోవర్ చేయబోతుందని తెలుస్తోంది. ఇంతకీ నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీపైనే కోరమండల్ కన్ను ఎందుకు పడింది? దేశీయంగా ఎరువులు పురుగుమందుల కంపెనీల బిజినెస్ ప్రపంచంలోనే 3వ స్థానాన్ని ఆక్రమించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు కూడా కొన్ని నష్టాల బాటలో ఉన్నాయి. వీటిలో ఏపీకి చెందిన నాగార్జున ఫర్టిలైజర్స్ కూడా ఒకటి. అయితే శుక్రవారం మార్కెట్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్పై చెన్నైకి చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆసక్తి చూపిస్తుందనే సమాచారం TV5 బ్రేక్ చేసింది. దీంతో ఎన్ఎఫ్సిఎల్ స్టాక్లో మొమెంటం వచ్చి 5% పెరిగింది. కోరమాండల్ విషయానికొస్తే ఇది చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ సంస్థ. దేశంలోనే 2వ అతిపెద్ద ఫర్టిలైజర్ మేకింగ్ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్. 10 ఏళ్ల క్రితం మన రాష్ట్రంలోని గోదావరి ఫెర్టిలైజర్స్ని కొనుగోలు చేసింది. అలా మన గ్రోమోర్ బ్రాండ్ని దక్కించుకుంది. ఇప్పుడు ఎన్ఎఫ్సిఎల్ని కూడా చేజిక్కించుకుంటే టాప్ 1 కంపెనీగా ఎదుగుతుంది కోరమాండల్. ప్రస్తుతం సీజన్ అనుకూలంగా ఉండడం, బడ్జెట్లో రాయితీలు కేటాయింపులతో ఎరువుల పరిశ్రమ, ప్రత్యేకించి యూరియా ఉత్పత్తి చేసే కంపెనీలకి మంచి డిమాండ్ ఉంది. దీంతో కోరమాండల్ ఆ దిశగా అడుగులు వేస్తూ ఎన్ఎఫ్సిఎల్ని టేకోవర్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ విషయానికొస్తే దేశంలోని మొదటి తరం ఎంటర్ప్రెన్యూర్గా చెప్పేవాళ్లలో ఈ సంస్థ వ్యవస్థాపకుడు కెవీకే రాజున్ చెప్తారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం తర్వాత యుఎస్లో ఎంఎస్ చేశారు. ఇండియాకు తిరిగి వచ్చిన 15 ఏళ్ల వరకు కూడా వివిధ ప్రముఖ సంస్థల్లో పనిచేశారు. యూనియన్ కార్బైడ్ సంస్థకి పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు సొంతంగా ఏదైనా స్థాపించాలనే కోరిక కలిగింది. అలా 1973లో నాగార్జున సంస్థ ఆవిర్భావానికి బీజం పడింది. అప్పట్లోనే 5 కోట్ల రూపాయలతో సంస్థని ప్రారంభించారు. ఇప్పుడది ఏకంగా 4,300 కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన సంస్థగా ఎదిగింది. చెప్పేదే చేయాలనే తత్వం కలిగిన కెవీకే రాజు ఆశయానికి అనుగుణంగా ఈ సంస్థని పలు రంగాల్లో వృద్ధి చేశారాయన. అలా 1985లో నాగార్జున గ్రూప్ నుంచి నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్కి వచ్చే ముందు షేర్లు కొనాల్సిందిగా ఆయనే స్వయంగా అనేక మందిని కలిశారని చెప్తారు. అలా షేర్లు పొందిన వారందరూ ఆ తర్వాతి కాలంలో లాభాలు ఆర్జించారు కూడా. తర్వాతి కాలంలో నాగార్జున ఫర్టిలైజర్స్ లాభాలు గడించినా సంస్కరణలు రాక మొత్తం రంగమే దెబ్బతినడంతో నష్టాలు పాలైంది. 2011కు ముందు డీలిస్ట్ అయిన తర్వాత ఇటీవలి కాలంలో రీలిస్ట్ అయింది. $1 బిలియన్ కంపెనీగా ఎదిగిన నాగార్జున ఫర్టిలైజర్ బ్రాండ్ వాల్యూ, కస్టమర్ల బేస్ ఎక్కువ. 1.2 మిలియన్ టన్నుల యూరియా తయారీతో పాటు 0.6 మిలియన్ టన్నుల్ని దిగుమతి చేసుకుంటోంది. 2016 మార్చితో ముగిసిన ఏడాదిలో నాగార్జున ఫెర్టిలైజర్స్ 3,661 కోట్ల ఆదాయం సాధించింది. 203 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. అయితే 329 కోట్ల మేర వడ్డీ చెల్లింపుల కారణంగా 111 కోట్ల నికర నష్టం నమోదైంది. కంపెనీ షేరు ఏడాది కాలంగా ఒడిదుడుకుల మధ్య 10 రూపాయల సమీపంలోనే కదులుతోంది. ఈ సమీకరణాలన్నీ లెక్కలేసుకున్న తర్వాతే కోరమాండల్ ఇంటర్నేషనల్ కన్ను ఎన్ఎఫ్సిఎల్పై పడిందనుకోవాలి.
ఇక కోరమాండల్ సంగతి చూస్తే ఫాస్ఫేట్ సంబంధిత ఎరువులు 3.5 మిలియన్ టన్నులు తయారు చేస్తోంది. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లో 8 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు కలిగి ఉంది. గోదావరి, మనగ్రోమోర్, ప్యారీగోల్డ్, పరంఫస్, ప్యారీ సూపర్ బ్రాండ్లతో మార్కెట్లో వ్యాపారం చేస్తోంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ని కనుక కొనుగోలు చేస్తే దాని బేస్ సౌత్ ఇండియాలో మరింత బలపడ్డం ఖాయం. వియత్నాం నుంచి ఫామ్ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడంపై కేంద్రం నిషేధం విధించింది. అయితే ఇది మనకి తిరిగి రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతి చేసే సీసీఎల్, టాటా కాఫీ, నెస్లే ఇండియా వంటి కంపెనీలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దేశీయంగా ఉత్పత్తి చేయడం కంటే వియత్నాంలో తమ ప్రొడక్ట్స్ తయారు చేయడం సీసీఎల్ వంటి కంపెనీలకు లాభసాటి. అందుకే అవి తమ ప్లాంట్లని వియత్నాంలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇండియాలోనే తమ ప్లాంట్లకు తరలిస్తాయి. తిరిగి వాటికి ఫైన్మెంట్ అంటే రిఫైన్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. రోబస్టా కాఫీ ఇలాంటి ఉత్పత్తుల్లో ప్రథమం. తక్కువ ధరకి దొరికే రోబస్టా గింజల్ని ఇక్కడికి తెప్పించుకుని సాల్యుబుల్ కాఫీగా మారుస్తారు. ఇదే వ్యాపారంలో కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్, టాటా కాఫీ, నెస్లే ఇండియా ఉన్నాయి. మొత్తం కాఫీ ఎగుమతుల్లో ఇలా ఎగుమతయ్యే కాఫీ వాటానే 1/3 ఉంది. ఇప్పుడు కేంద్రం విధించిన నిషేధంతో ఇన్స్టెంట్ కాఫీ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితం అవుతుందని కాఫీ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ చెప్తోంది. గత వారం వియత్నాం ఇండియన్ పీనట్స్, పసుపు, కోకో బీన్స్ని క్వాలిటీ లేకపోవడంతో వాటి దిగుమతుల్ని సస్పెండ్ చేసింది. దీనికి ప్రతిగాన అన్నట్టు కేంద్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉత్పత్తులపై బ్యాన్ విధించింది. అయితే ఈ మధ్యలో మన దేశీయ కంపెనీలు కూడా నలిగిపోనుండడం గమనార్హం. మొత్తం 50,000 టన్నుల ఇన్స్టెంట్ కాఫీ ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఇందులో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఒక్కదానికే 20,000 టన్నుల వాటా ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోనూ వీరికి ఓ ఫ్యాక్టరీ ఉంది. అయితే సీసీఎల్ ప్రొడక్ట్స్ మాత్రం ఈ నిషేధ ప్రభావం తమపై పడదని చెప్తోంది. నిషేధం వార్తల తర్వాత స్టాక్ మార్కెట్లో సీసీఎల్ ప్రొడక్ట్స్ పాజిటివ్గానే స్పందించగా టాటా కాఫీ మాత్రం కాస్త నష్టపోయింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అవార్డు సాధించింది. రూరల్ బ్యాంక్స్ కేటగిరీలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అవార్డు అందుకుంది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ అవార్డులను అందించారు. సుమారు 1,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సాధ్యపడిందని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితమే సోషల్ బ్యాంకింగ్ విభాగంలో అసోచాం నుంచి కూడా ఈ బ్యాంక్ అవార్డు అందుకుంది. డీజీధన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో తమకు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన భవిష్యత్తు ఉందని బ్యాంకు చైర్మన్ సంపత్ కుమార్ వివరించారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అవార్డు సాధించింది. రూరల్ బ్యాంక్స్ కేటగిరీలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అవార్డును అందుకుంది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్ అవార్డులను అందించారు. సుమారు 1,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు సాధ్యపడిందని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితమే సోషల్ బ్యాంకింగ్ విభాగంలో అసోచాం నుంచి కూడా ఈ బ్యాంక్ అవార్డును అందుకుంది. డీజీ ధన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో తమకు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన భవిష్యత్తు ఉందని బ్యాంకు చైర్మన్ సంపత్ కుమార్ వివరించారు. ఎన్పిసిఐ వాళ్ళు ముఖ్యంగా టెక్నాలజీ పరంగా అవార్డ్స్ ఇస్తారు. అయితే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో వాళ్ళు ఇచ్చిన అవార్డు దేనికోసం అంటే ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్స్ కోసం, అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఈ కేటగిరీలో మాకు స్పెషల్ అవార్డు బెస్ట్ బ్యాంకుగా ఇచ్చారు వాళ్ళు. దీంట్లో ఏంటంటే మేము మా బ్రాంచెస్తో పాటుగా 520 బ్రాంచెస్తో పాటుగా మాకు బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. ఒక 985 బిజినెస్ కరెస్పాండెంట్స్. ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ గ్రామాల్లో ఉండి వాళ్ళ దగ్గర మైక్రో ఏటీఎం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఆధార్ ట్రాన్సాక్షన్ చేస్తారు. అంటే కస్టమర్ వచ్చి జస్ట్ వాళ్ళ ఫింగర్ ప్రింట్ పెట్టగానే ఆ ఫింగర్ ప్రింట్తో ఆధార్ నెంబర్ లొకేట్ అవుతుంది. దాంతో అతని అకౌంట్ నెంబర్ లొకేట్ అవుతుంది. దాంట్లో అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేయటం వీలవుతుంది. అంటే కస్టమర్స్ బ్యాంకుకు వచ్చే అవసరం లేకుండా విలేజ్లోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇట్లా ఆధార్ ఎనేబుల్డ్ ట్రాన్సాక్షన్స్ మేము ఒక నెలలో దాదాపు 6 లక్షల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ఈరోజు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో.
దీనికి టెక్నాలజీ సపోర్ట్ మా స్పాన్సర్ బ్యాంక్ ఇస్తుంది, సిండికేట్ బ్యాంక్ రెగ్యులర్గా. అట్లాగే మా బ్రాంచ్ మేనేజర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళంతా మంచి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. బ్రాంచెడ్ మొబైల్ ఫోన్ సెల్లార్ బిగ్సీ శాంసంగ్ గెలాక్సీ C9 ప్రోని తన స్టోర్లో లాంచ్ చేసింది. దీని ధర 36,900 రూపాయలు. ప్రీ బుకింగ్ కోసం చాలా మంది కస్టమర్లు తమ స్టోర్లో రిజిస్టర్ చేసుకున్నారని బిగ్సీ చైర్మన్ కమ్ MD బాలు చౌదరి తెలియజేశారు. అడ్వాన్స్డ్ డిజైన్తో పాటు అట్రాక్టివ్ ఫీచర్స్ గెలాక్సీ C9 ప్రో సొంతమన్నారాయన. భారీగా ఏర్పాటైన ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో బిగ్సీ డైరెక్టర్లు స్వప్నకుమార్, కృష్ణ పవన్, బాలాజీరెడ్డి, గౌతమ్ రెడ్డి, శాంసంగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ మీ స్టార్ట్ విత్ సే బిగ్ థ్యాంక్ టు ఆల్ అవర్ కస్టమర్స్ హు ఆర్ ప్రజెంట్ హియర్ ఆల్సో నాట్ ప్రజెంట్ హియర్ హూ మేడ్ దిస్ ప్రోడక్ట్ గెలాక్సీ C9 సో వెరీ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ అవర్ లాస్ట్ 14 ఇయర్స్ హిస్టరీ ఐ కెన్ సే. సో దిస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద కస్టమర్ యాజ్ యూ సెడ్ ట్రస్ట్ ఇన్ ద నెంబర్ 1 బ్రాండ్ ఆఫ్ గ్లోబ్ సామ్సంగ్. సో ఇట్స్ ఆల్వేస్ ఛాలెంజ్ ఫర్ నెంబర్ 1 ప్లేయర్ టు రిటైన్ ద సక్సెస్ అండ్ టు క్యారీ ద లెగసీ ఆఫ్ దిస్ థింగ్. సో ఇన్ విచ్ ఐ కంగ్రాచులేట్ సామ్సంగ్ ఫర్ గివింగ్ సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ ఫుల్లీ లోడెడ్ ప్రోడక్ట్ అట్ దిస్ ప్రైజ్. ఈ ఏడాది వేసవి మరింత వేడిగా ఉంటుందనే విషయం నిర్ధారించింది వాతావరణ శాఖ. దీంతో ఈ హాట్ సమ్మర్ని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగాయి ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ కంపెనీలు. వీటికి తోడుగా మొబైల్ ఫోన్ మేకర్లు కూడా ఏసీల సెగ్మెంట్లో ప్రవేశించడం ఈ రంగంలో ఉన్న డిమాండ్కి నిదర్శనం. ఎండలు దంచేస్తున్నాయి, ఇది శాంపిల్ మాత్రమే. ఇక ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు దాటాలి. మరి ఈ హీట్ను బీట్ చేయాలంటే ఎయిర్ కూలర్లు, ఏసీలను ఆశ్రయించడం కామన్. అందుకే ప్రతి ఏటా ఈ సీజన్లో వీటి అమ్మకాలు భారీ రేంజ్లో ఉంటాయి. మొత్తం 37,000 కోట్ల రూపాయల ఏసీ మార్కెట్లో ఒక్క గోద్రేజ్ అప్లయన్సే 25% వాటా ఎయిమ్ చేసింది. ఏసీలలో ఇన్వెస్టర్ టెక్నాలజీ జోడించి కొత్త సెగ్మెంట్కి నాంది పలికింది గోద్రేజ్. మోటార్ మోడల్ వేరే ఏసీతో కంపేర్ చేస్తే స్ట్రోక్స్ అనేటువంటి చాలా తక్కువ ఉంటాయి. ఈ స్ట్రోక్స్ వల్ల ఓవరాల్గా మీరు ఒక 8 గంటలు 9 గంటలు కనుక రేస్ చేసుకుంటే దీని పవర్ కన్జంప్షన్ మిగతా వాటితో కంపేర్ చేస్తే 25 నుంచి 30% తక్కువ కరెంట్ కాలుతుంది. ఏసీ మార్కెట్ దగ్గర 4.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు 5 లక్షల ఎయిర్ కండిషన్స్ని ఈ 2 రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. సో గోద్రేజ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5-స్టార్ సెగ్మెంట్లో మేము ప్రతి సంవత్సరం కూడా డబుల్ షేర్ చేస్తున్నాం రేషియాన్ని. సో ఇప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం కాబట్టి ఈ సంవత్సరం కూడా తప్పకుండా మేము మళ్ళీ 100% గ్రోత్ కోసం ఏం చేస్తున్నాం. This is the best in terms of efficiency today in the market, and it has got a huge saving on power. If I have to just give you an example, on a 5-star this product is going to save 3,500 rupees if you use the AC for 6 months 8 hours a day, and it comes with a premium of about 6,000, so you recover your premium in less than 2 years. Air conditioner la segment loki mobile phone tayaridarlu ee season lo praveshinchadam visheshanga cheppali. Sumaru 22,000 nunchi 43,000 dharala shrenilo AC lu sale chestondi Intex. Energy efficiency tho paatu 5 nunchi 10 ella varaku warranty ivadam Intex AC la pratyekata. మొత్తం 18 వేరియంట్లలో ఇంటెక్స్ ఏసీలను ప్రవేశపెట్టింది. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ అవర్ ఆపరేషన్స్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ అ మార్కెట్ షేర్ ఆఫ్ అబౌట్ 3%. అండ్ ఇంటెక్స్ హ్యాస్ అ లెగసీ ఆఫ్ 20 ఇయర్స్ విత్ ఇట్ అండ్ వి హ్యావ్ బీన్ లీడర్స్ ఇన్ వాట్ ఎవర్ బిజినెసెస్ వీ హ్యావ్ డన్. వీ హ్యావ్ మోర్ దెన్ 60,000 డీలర్స్ విత్ అస్. మోర్ దెన్ 1,500 డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ దేర్ విత్ అస్. దాట్స్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ వీ వాంట్ టు ఎన్కాష్ ఆన్ దాట్ ప్రెజెన్స్. ఇక గత వారమే దేశీయ ఏసీల విపణిలోకి ప్రవేశించింది మైక్రోమాక్స్. దాదాపు 21,000 నుంచి ప్రారంభమయ్యే మైక్రోమాక్స్ ఎయిర్ కండిషనర్లు ఈ సీజన్లో కస్టమర్లకి అందుబాటులోకి ఉన్నాయి. ఇలా మార్కెట్లో సమ్మర్ హీట్ను బీట్ చేసేందుకు కంపెనీలు కస్టమర్లని ఆకట్టుకునే పనిలో పడ్డాయి. లోకల్ మ్యాట్ కూలర్లు, ఏసీలు కూడా మార్కెట్ వాటాను పంచుకుంటుండగా వీలైనంత తక్కువ ప్రైస్ రేంజ్లో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అందించేందుకు ఎలక్ట్రిక్ అప్లయన్స్ పోటీ పడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఇంధన ధరలపై పన్ను తగ్గించింది. ఇప్పటిదాకా వసూలు చేస్తున్న 25% పన్నుని 1% మార్చింది. దీంతో స్టాక్ మార్కెట్లోని ఎయిర్బస్ కంపెనీల షేర్లో ర్యాలీ నడిచింది.
నిజంగా ఫ్యూయల్ ట్యాక్స్ తగ్గింపు ఈ కంపెనీలకి లాభం తెచ్చిపెడతాయా? గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్యాసింజర్ ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. విమానయాన కంపెనీలకొచ్చే ఆదాయం ఎక్కువ భాగం ఏటీఎఫ్ ఇంధన ఖర్చుకే సరిపోతుంది. ఈ ఏడాది నాలుగో క్వార్టర్లో ఇంధన ధరల పెంపు ప్రభావం 40% ఉంటుందని అంచనా. ఫ్యూయల్ ఖర్చు గతేడాదితో పోలిస్తే 1.16 పెరిగినట్టు అంచనా. తాజా రాయితీతో ఈ లోటు కాస్త భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటే జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ఇండిగో వంటి కంపెనీలకు రీసెర్చ్ కంపెనీలు బయాప్షన్ ఇవ్వడంతో పాటు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా చెప్తున్నారు. దీంతో ఈ కంపెనీల షేర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మార్కెట్లోని వాటర్ మేనేజ్మెంట్ కంపెనీలకు వరంగా మారుతోంది. ప్రతి ఇండస్ట్రియల్ యూనిట్ తప్పనిసరిగా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని న్యాయస్థానం ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో అయాన్ ఎక్స్చేంజ్, త్రివేణి ఇంజనీరింగ్ వంటి కొన్ని కంపెనీలకు కలిసి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడినప్పటి నుంచి వియాటెక్ వాబాక్ షేర్ 8%, అలాగే అయాన్ ఎక్స్చేంజ్ షేర్ ధర 7% పెరిగాయి. సదరు రెండు కంపెనీలు వాటర్ మేనేజ్మెంట్ రంగంలో ఇప్పటికే గణనీయమైన మార్కెట్ కలిగి ఉన్నాయి. సుప్రీం తీర్పుతో ఇప్పుడు ఈ రంగంలోని కంపెనీలకు ఒక్కసారిగా బూస్ట్ వచ్చింది. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ రంగంలో ఇప్పటికే 2015-2020 నాటికి వార్షిక గ్రోత్ రేట్ 8-10% వరకు పెరిగే అవకాశం ఉందని తేలింది. అలాగే రానున్న 5 సంవత్సరాల్లో ఈ రంగంలో పెట్టే పెట్టుబడులు 83% పెరుగుతాయని కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది వాల్ట బిజినెస్ వీకెండ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.